స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు గతంలో పార్టీలు మారడం ఆయనకు పెద్ద విషయం కాదు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న లీడర్లను తిట్టుకుంటూ, లే అందులో పెద్ద లీడర్ నేనే అయిపోవాలా, ఎదిరిస్తున్నా, నా అంత పెద్ద లీడర్ ఎవరు లేరు ఆ పార్టీలో అనేది చూపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీని మొత్తము కొలాబ్ చేసి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, అంటే కొలాబ్స్ అంటే అందులో ఉన్నటువంటి కొంతమందిని ఎమ్మెల్యేలను తీసుకొని వెళ్ళి రాజశేఖర్ రెడ్డి దగ్గర గారు కలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఒక రాజశేఖర్ గారు బాగా దగ్గర, ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి నాకు చాలా దగ్గర అనేది పార్టీలలో ఆయన చూపించే తత్వం అయినది. దాంట్లో ఈరోజు ఈరోజు ఆయన టీఆర్ఎస్ లకు పోయినా ఇంకో పార్టీలకు పోయినా ఆయన ఏది పోకపోయినా ఆయన ఒకటి మాత్రము భ్రమ కల్పిస్తూ ఉంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన పట్టించుకునే నాయకుడు పోయారు, నాయకులు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనకి ఎట్లా అసలు పట్టించుకోవట్లే. సో దానికి ఏం చేయాలా అంటే మా మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నా చుట్టూ అంటే నా దగ్గరికి వచ్చేసి నన్ను బతునాడాలా ఏదో అనేది ఇవన్నీ లీక్లు ఇవ్వడం. అంటే రహస్య సమావేశం పెట్టినప్పుడు రహస్య సమావేశమే రహస్యంగా ఉండాలా? అది నీకు పబ్లిక్ లో అయిందంటే దాని అర్థం ఏంటండి? పేపర్లకు టీవీలకు అదంతా వచ్చింది అంటే ఆయన పబ్లిసిటీ చేయాలనే కదా, రహస్య సమావేశాన్ని పబ్లిసిటీ చేసిండు కదా. అంటే ఆయన నేను ఇచ్చే అదే దాని ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ జగ్గారెడ్డి పోతే ఏదో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నష్టం అయిపోతుంది అనే ఉద్దేశం కల్పించాలి అని చెప్పేసి మీడియాలలో దాంట్లో అని చెప్పేసి ఉద్దేశంతో ఈ పనులు చేస్తూ ఉంటాడు. సో కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఈ రోజు ఆలోచిస్తుంది అంటే స్టెబిలిటీ లేని నాయకుని గురించి ఎవరు ఆలోచిస్తలే. గంటకు పూటకు ఒక మాట, ఏ పార్టీ ఉన్నా, ఏ పార్టీ అధ్యక్షుడు కానీ, ఏ పార్టీ నాయకత్వం కానీ, వాళ్ళు ఒక స్ట్రాటజీ తీసుకుంటారు, దాని ప్రకారంగా మిగతా అందరు నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇంటీరియర్ చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, ప్రతి ఒక్కరికి అభిప్రాయ ఈ రోజు అన్నదమ్ముల మధ్యనే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు ఇంతమంది పార్టీ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కాకపోతే ఒక చర్చించుకోవడానికి అవకాశం ఉంటుంది, దాన్ని బహిర్గతం చేయకుండా పక్క. ఇప్పుడు ఈ రోజు మొన్న రేవంత్ రెడ్డి గారు అంటే సీఎం ముఖ్యమంత్రి కానీ అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీలో ఉండి అవతల పార్టీ వాళ్ళని ఎత్తుకుంటుంటే ఎవరికైనా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు పార్టీ స్టార్ట్ ఇప్పుడు పార్టీ ఏది తీసుకుంటే విషయము దాని మీద మనం కొట్లాడాలి. ఈ విధంగా కొట్లాడకుండా ఇదంతా నా చూడ అంటే కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి ఒక మొత్తం కీలకమైన అంటే వ్యతిరేకంగా మాట్లాడితేనే కీలకంగా ప్రజలలో ఉండాలి కదా, ప్రజలు గుర్తించాలి కదా నువ్వు కీలకమా లేదా అన్నది. ఇప్పుడు ఆ విషయము ఆయన చూసుకొని మొత్తం ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్వే చేయించారు, ఆయన సర్వేలలో జగ్గారెడ్డి గారు గ్రాఫ్ పడిపోతా ఉంది సంగారెడ్డిలో అందుకే ఆయన ఎక్కువ పట్టించుకుంటలే. ఆ దాన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ నాకు ఏదో చేయాలా ఏదో నేను ఏదో మార్పు ఏమవుతుందండి, ఏం ప్రాబ్లం ఏమవుతుంది? ఆయన ఇప్పుడు గతంలో బీజేపీ నుంచి టీఆర్ఎస్ కు పోయిండు, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు, కాంగ్రెస్ నుంచి ఒక రాత్రి ఎంపీ టికెట్ ఇస్తామనగానే రాత్రి ప్లేట్ పిరాయించి బీజేపీలోకి వచ్చిండు, బీజేపీలో నిలవడంగానే మళ్ళీ ఆ నెల ఓట్లు రాలేవు, నాకు ఈడ వచ్చేటట్లేవు, నాకు భారతీయ జనతా పార్టీలో ఉంటే ఒక రెండు వర్గాల ఓట్లు నాకు దూరం అయిపోతాయని చెప్పి కామ్గా ఉండి ఒక పార్టీలో ఒక ఎంపీగా పోటీ చేసినప్పుడు ఎటువంటి ప్రోగ్రామ్ చేయకుండా 6 నెలలు ఇంట్లో నిద్రపోయి మళ్ళీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళని పట్టుకొని బతునాడు బామాలోడు మలవోయ్ అన్న జైన్ అంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఆయనది. ఎప్పటికే ఎప్పుడు కూడా ఒక స్టెబిలిటీ లేకుండా పనిచేయి. ఇవాళ కాంగ్రెస్ లో ఉన్నాడు, సరే మళ్ళీ మొన్న ఏదో ఇది కింద మీద వాడికి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పదం ఆయన జైలు వేస్తే ఆడ వాళ్ళంతా ఏడుపులు పెబ్బబ్బులు పెట్టేసరికి సంగారెడ్డి ప్రజలు అయ్యో పాపం అన్యాయం అయిపోతున్నాడు ఈయన అని చెప్పేసి సంగారెడ్డి ప్రజలంతా పోని పాపం అని అంటే 2000 మెజార్టీ 3000 మెజార్టీ తోటి బయటపడ్డాడు. దాన్ని చూసినట్టు నేనే పెద్ద, నా అంత సీనియర్, నా అంత ఇది లేదు కాంగ్రెస్ పార్టీలో, కానీ నేను ఎక్కడ పోతే అక్కడ నాయకులు వస్తారు. కొంతమంది వస్తుండొచ్చు, ఆయన ఎంబడి నమ్ముకున్న వాళ్ళు ఏదైనా ఉంటో 10-20 మంది నాయకులు అటు ఇటు మారుతా ఉండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వస్తే కాంగ్రెస్ లో ఉన్న స్థిరమైన నాయకులు కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఏ పార్టీకి స్థిరమైన నాయకులు ఒక పార్టీ భావజాలాన్ని నమ్ముకొని పార్టీని దృష్టిలో పెట్టుకొని ఉండే నాయకులు ఆ పార్టీలనే ఉంటారు. సో ఆ పార్టీలకు పెద్ద వచ్చే నష్టము పెద్ద ఈయన ఈ టీఆర్ఎస్ లకు పోయినంత పెద్ద వచ్చే నష్టం ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ ఏమి ఇది అయిపోయింది. అంటే ముఖ్యంగా ఇక్కడ
ఆ టిఆర్ఎస్ పార్టీకి ఈయన టిఆర్ఎస్ పార్టీకి పోతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ గా లాస్ట్ టైం ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చింతా ప్రభాకర్ గారికి కొన్ని ఇబ్బందులు ఉండేవి, కానీ పార్టీ అధిష్టానం గుర్తిస్తుంది. ఎందుకంటే ఆయన రెగ్యులర్ గా ఆయన ఆయన పని ఆయన చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు జిల్లా అధ్యక్షుడిగా కూడా మొన్న లేటెస్ట్ గా జిల్లా అధ్యక్షుని కూడా డిక్లేర్ చేయను, ఆయన మీద నమ్మకం ఉంచింది టిఆర్ఎస్ పార్టీ. సో దాంట్లో దృష్టిలో ఉంచుకొని ఈయన ఆయన పోయినంత మాత్రాన చింతకేమో నష్టం అవుతుంది, లేకుంటే జగ్గారెడ్డి తోటి మొత్తం టిఆర్ఎస్ కు స్టేట్ లెవెల్ టిఆర్ఎస్ కు బలోపేతం అవుతుంది అన్నది మాత్రము పెద్ద ఒరిగి పెట్టేది ఏం లేదు. టిఆర్ఎస్ పార్టీకి 100 మందిలో ఇంకొకటి జాయిన్ అవుతాడు. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరు పోతా ఉన్నారు, ఈయన అప్పుడే పోవాల్సిన వాడు ఈ రోజు పోతాడు అనుకుంటారు. అది సమస్య కాదు.